ప్రియమైన నా బిడ్డలారా సహోదరి సహోదరులారా ఈ కరోనా వలన కొన్ని ఇబ్బందులు కలిగిన ఈ ఈ ఛానల్స్ వలన దేవుడు మనం ఇళ్లలో కూర్చొని వినే గొప్ప భాగ్యం దయచేశాడు వారిని అభినందిస్తున్నాం వారు చేసే దేవుని పని ఆ బిడ్డలని వారి సంతానాన్ని దీవించాలని ప్రార్థిద్దాం ఒట్టిొట్టి మాటలు వారిని ఉబ్బించడం కాదు వారి కొరకు ప్రార్థన చేయండి ఈ ఛానల్ శాంతి ఛానల్ ఇంకా ఇంకా ప్రపంచంలో ఉన్న ఛానళ్ళన్నీ కూడా రెండవ రాకడికి పరిగెత్తాలని ఆశిద్దాం ఆశిద్దాం మానవుడు మాట్లాడనిప్పుడు రాళ్ళు మాట్లాడతాయి అన్నాడు కాబట్టి ఈ దినాల్లో చూడండి సువార్త విషయంలో నేను బంధింపబడను సువార్త బంధింపబడనేరదన్నాడు రదన్నాడు పావులు ఇలాంటి భాగ్యం ఈ ఛానల్స్ వలన మనకు దొరుకుతుంది మూడో మాటలకు వచ్చేసాం అమ్మా ఇదిగో నీ కుమారుడు శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాడు కుమారుడు తల్లి ఆప్యాయత అనురాగం యేసు తన తల్లిని ఎలా సంబోధించాడో తెలుసా కలువరిశిలో మీద కూడా శ్రమలలో తన తల్లిని సంబోధించగలిగాడు దేవుని వాక్యంలో మనం చూస్తే తల్లిదండ్రులను ఎంతగా మనం సన్మానించాలో వారి విషయంలో ఆలోచించాలో అనే భావన ఈ ఈ యొక్క శిలువ సునాధంలో మనకు కనపడుతుంది రెండవది యేసుప్రభు ఎందుకు ఈ చేశాడు అని మనం అనుకుంటే గొప్పదేవుడు ఆయన ఏం చేశాడో తెలుసా ధర్మశాస్త్రాన్ని కూడా ఇక్కడ నెరవేర్చాడు అందులో మొదటి ఆజ్ఞ ఉంది నీ తండ్రిని తల్లిని సన్మానించము నీవు దీర్ఘాసుమంతులు అవుతావని కదా నీకు పరలోకం కావాలనుకుని దీర్ఘాయుస్సు కావాలనుకుంటే తల్లిదండ్రులను సన్మానించాలి నీ తల్లిదండ్రులు ప్రేమను పంచుకోవటమే కాదు వృద్ధాపాయములో వారిని నీవు విడిచిపెట్టడం ఈనాడు అనేక మంది అనాథశరణాలకు పంపిస్తున్నారు తల్లిని పంపొచ్చా ఈనాడు కోడళ్ళు కూడా గుర్తించాల మీకు కూడా తండ్రులు ఉన్నారు మీరు ఒక ఇంటికి వచ్చిన తర్వాత మామను కూడా నువ్వు తల్లిలాగా చూసుకోవాలి పెద్దలను చూసుకోకపోతే బైబుల్ యొక్క సత్యాలు నీ జీవితంలో లేనట్టు అర్థం నీ ఒక కంచి ఇల్లాలివి అత్తామామలకు ఒక మంచి తల్లివి వారు కూడా తనర్చాల ఈ బిడ్డ బహుమానం కాదు నాకు దేవుడిచ్చిన దానము అని తనర్చాల నీ పరిచయల ద్వారా ఆ వాళ్ళకి ఆ మాట రావాలా వారు ప్రేమించడం ద్వారా ఆ మాట నెరవేరాల బిడ్డలారా మీరు యహోవా దానం మీరు పోయిన ఇల్లు మీ తల్లిదండ్రులను గౌరవించాలన్న సత్యం యేసుక్రీస్తు మనం చూస్తూ ఉన్నాం ఆ తల్లి మొఖాన్ని చూచి ఆ తల్లి స్థితిని తెలిసి ప్రభు ఆమె ఎడలు చూపించిన అత్యంతమైన ప్రేమ బాధ్యత ఇక్కడ మనకు కనపడుతూ ఉంది సామెతల గ్రంథం ఇరవై మూడు పన్నెండులో నీ తల్లి ముదే మందు ఆమెను నిర్లక్ష్యం చేయకుము కదా నిర్లక్ష్యం చేయకూడదు ఈనాడు మనం అనేక మందిని నిర్లక్ష్యం చేస్తున్నాం ఎంత గొప్ప బాధకరమైంది అది కొంతమంది అక్కడక్కడ విన్నా నేను వృద్ధాపాయంలో పల్లెటూరు వల్ల ఇంట్లో ఉంటే కొడుకు కోడలు మా పని మనిషి అని చెప్పడం ఎంత నీచకరమైంది ఎంత నీచకరమైంది నీ తల్లి నీకు పని మనిషా నీ అత్త నీకు పని మనిషా నువ్వు ఆ వయసులోకి రావా ఆ సమయంలో నీకు ఆ బాధ రాదా మనుషుడా ఏది విత్తుతావో ఆ పంట కోస్తావు చూసావా యేసుప్రభుని చూసి మాట పలుకుతున్నప్పుడు చాలామంది స్త్రీలే ఈ మాట మాట్లాడుతారు వారు జ్ఞాపకం చేసుకోవాలి మా అత్త మామలు నా తల్లిదండ్రులు లాంటి వాళ్ళు అని చూసావా యేసుప్రభు ఆ మాట చెప్పాడు ఇక్కడ ముగ్గురిని చూద్దాం మాతృత్వం మాదిరికరం మాతృత్వం మాదిరికరం పితృత్వం ధర్మకరం కుమారుడుగా తన బాధ్యతలను సంపూర్ణము చేయగలిగాడు కుమారుడుగా తన తల్లికి విధేయుడిగా ఉన్నాడు కొన్ని సమయంలో ఆయన గౌరవించలేదు అనుకుంటాం గౌరవించలేదు కాదు దైవ పరిచర్యలో ఎక్కువ స్థానం ఇవ్వలేదు ఆయన మందిరంలో బోధిస్తూ ఉన్నప్పుడు వచ్చితే ఏమన్నాడు నా పని నాకు వచ్చిన వల్లే నాకు తల్లిదండ్రులు అన్నాడు నన్ను మీరు ఎలా వెతుకుతారు అన్నారు కానాను వివాహం లేమన్నాడు నా సమయం ఇంకా రాలేదన్నాడు ఆ మాటలు అన్నాడు కదా అని అనుకుంటున్నారేమో ఆ మాటలు దైవ చిత్తానుసారంగా నెరవేర్చటానికి తల్లి కూడా అడ్డం రాకూడదు అని అంతేగాని ఆమెను సన్మానించాడు గౌరవించాడు తన తల్లిని ఎప్పుడూ విడనాడలేదు ఆయన శిలువ దగ్గర కూడా విడలాడలేదు అంత మంచి పలుకులు మనం పలి కలిగి ఉండాలి అనే దేవుని వాక్యంలో మనం తెలుసుకుంటున్నాం మాతృమూర్తి అయిన ఆ తల్లి కూడా చూద్దామా ఆ తల్లి శిలువ దగ్గర నిలబడి ఉంది శిలువలోనే కాదు ఈ ప్రపంచంలో నిలబడింది ఒక కన్నిక గర్భవతి అవుతుంది అంటే ఎన్ని అవమానకరమైన సంఘటనలు ఎందరి చేత దూషించబడతారు అయినా కూడా ఈ భూలోకంలో నిలబడి ప్రధానం చేయబడిన యేసుతో ఉండి ఆ గర్భంలో శిశువుని పెంచగలిగింది ఈ భూలోకానికి బహుమతిగా ఇవ్వగలిగింది చూసావా త్యాగశీలి నిందెలు అవమానాలు ప్రక్కకు తోసేసింది అందుకే స్త్రీల హృదయాలు ప్రేమ తరంగాల హృదయాలుగా ఉండాలి దేవుని కోసం నిండపడవలసి వచ్చినప్పుడు అవి సంతోషభరితంగా ఆనందించాలి ఎప్పుడైనా మనం చూసామా లూకాసు వార్త మొదటి అధ్యాయం నలభై ఆరు నుంచి నలభై తొమ్మిది వరకు నా ప్రాణము ప్రభువుని అందు సంతోషించున్నది ఇంకా ఏమంటుంది నా రక్షకుడైన దేవుని అందు నేను ఆనందిస్తున్నాను అంటాడు శక్తివంతుడు నాకు గొప్ప బహుమానం గొప్ప కార్యం నా యడలు చేశాడు అంటాడు చూశారానే ఎంత ఆనందించిందో ఎంత సంతోషించిందో అలాంటి క్రైస్తవ కుటుంబంలో స్త్రీలు దేవునిలో ఆనందించాల ఆయన రక్షణలో ఆనందించాల మంచి తల్లి నీ బిడ్డల కోసం ప్రార్థించి కనిపెట్టి ఉండాలి జాన్ వేసు గారికి సహోదరులు సహోదరులు కలిసి పద్దెనిమిది మంది ఉండేవారట వారి తల్లి ఏం చేసేదో తెలుసా వారు ఎక్కడ పాపంలో పడిపోతారోనని ప్రతి వారి కోసం ఒక అరగంట ప్రార్థన చేసేదట ఆమె రోజుకి తొమ్మిది గంటలు ప్రార్థన చేసేది ఇప్పుడు ఇద్దరి బిడ్డలో ఒక్క బిడ్డలో ఉంటున్నారు కనీసం తల్లిగా నీ బిడ్డల కోసం ఒక అరగంట ప్రార్థన చేయగలుగుతున్నావా వారి కోసం వారి జీవిత నిర్మాణం కోసం నువ్వు పాటుపడగలుగుతున్నావా నువ్వు నీ బిడ్డల్ని నీకు ఇచ్చిన తర్వాత వారిని ప్రేమతో ఆదరించగలుగుతున్నావా ఎంతోమంది తల్లులు పాలీయకుండా దాదీల దగ్గర పెంచుతున్నారు ఇప్పుడు తల్లి తెలియదు దాది తెలుసు వాళ్ళకి ఈ ఈ దినం ఈ వాక్యాన్ని ధ్యానించేటప్పుడు దయచేసి క్షమించి క్రైస్తవ తల్లులు ఒక్కసారి మరియను చూడండి ఎంత సత్ప్రవర్తన ఎంత సదృష్టి తన కొడుకు ఏమవుతాడో అని కూడా తెలుసు చిన్నతనంలోనే పేరు పెట్టే రోజే సుమయని చెప్పాడు నీ హృదయంలో కత్తి దూరుతుంది అని చెప్పినా కూడా లోన ఆనందం బయట ఆమె కన్నీరు ఆ బాధ ఆ వేదంలో కూడా పంచుకోగలిగింది ప్రియమైన బిడ్డలారా సహోదరులారా మీ యొక్క బిడ్డల విషయంలో మీరు ప్రవర్తించవలసిన తీరు కష్టాలలో వారిని వదలొద్దు పెళ్లి చేసుకునే వాడిని వదలొద్దు నీ జీవితకాలం ఉన్నంత వరకు నీ కుటుంబానికి క్షేమకరంగా ఉండు ఆశీర్వాదకరంగా ఉండు నీ బిడ్డలకు దీవెనకరంగా ఉండు ఇదే అక్కడ మనం తెలుసుకోవాల్సిన సత్యం మూడవది యేసుప్రభు శిష్యుడు శిష్యుడు ఆయన ప్రేమించుచున్నాడు అని రాయించుకున్న శిష్యుడు యహోన్సు వార్తలు ఆయన ప్రేమించిన శిష్యుడు అని రాస్తాడు ఆయన ఆయన అక్కడ ఉన్నాడు అని రాస్తాడు దేవుని ప్రేమను పొందగలవాడు దేవుని చేత ప్రేమించబడ్డవాడు దేవుణ్ణి ప్రేమించినవాడు యోహోన్ ఈ యోహోనికి తన తల్లిని అప్పగించాడు అప్పగించడానికి కారణం ఏంటి ఆయన యేసు రొమ్ము నానుకుని ఉండేవాడు అంటే అందరికంటే చాలా సమీపంగా దేవునితో ఉండాలని ఆశించేవాడు అందరు వెళ్ళిపోయినా కూడా ఆ శిలువ దగ్గర కాచుకుని ఉన్నాడు యేసుక్రీస్తుని ఒకవేళ ఆ బటును నన్ను కూడా సిలువేస్తే ఏపించుకోవడానికి కూడా ఇష్టపడినవాడు చూసారా చూశారా ఆ యొక్క శిష్యుడు ఎందుకు ఆ శిష్యుడికి తల్లిని అప్పగించాడు ఇంకా మనకు తెలుసా ఆ శిష్యుడు తప్పిపోయి పేతుతో కలిసి గల్లీ సముద్రానికి వెళ్ళినప్పుడు ఏసి వచ్చినప్పుడు ఎవరు గుర్తుపెట్టలేదు ఏహోనే గుర్తుపెట్టాడు సుమి అన్నాడు అంటే గందరగోళంగా తన హృదయాన్ని సాతాడు కదిలించినా కూడా ప్రభు యొక్క తలంపులను తన హృదయంలో నుంచి పోనించుకోలేదు ప్రభు యొక్క చిత్తాన్ని తన హృదయంలో నుంచి పోనించుకోలేదు పరిస్థితుల ప్రభావం చూపిస్తున్న తన అంతరంగం దేవుని వైపు దేవుని ప్రేమ వైపే ఉంది దేవుని ప్రేమ వైపే ఉంది ఇలాంటి సద్గుణ సంపత్తి కలిగిన శిష్యుడిన ఈయన ఈనాడు నీవు నేను ఎలా ఉన్నావు ఎలా ఉన్నావు ఈనాడు నీకు నాకు ఆయన ఏమప్ప అప్పగించాడు ఆయన శరీరాన్ని అప్పగించాడు తెలుసా సంఘం ఎవరి సొమ్ము కాదు మనకు తెలుసా ఆయన స్వరక్తమిచ్చి కొనిన ఆ జీవమ్మగలిగిన సంఘాన్ని నీకు నాకు అప్పగించాడు ఆయన నీకు నాకు అప్పగించాడు ఆ సంఘాన్ని కాపాడటానికి ఆ సంఘాన్ని పెంచడానికి ఆ సంఘం యొక్క తీరుని అన్నిటిని మనం చూడటానికి దేవుడు మనకిచ్చాడు ఆ గొప్ప భాగ్యం ఇచ్చాడు ఈనాడు సంఘాన్ని నీవు ఎలా చూస్తున్నావు దానివల్ల నీవు లాభం పొందాలని చూస్తున్నావా ఆ సంఘాన్ని నీవు పెంచి ఆధ్యాత్మికంగా నిలవబడటానికి నువ్వు కలిగి ఉన్నా ఒక్కసారి ఆలోచించు అపల కార్యంలోని వద్దాం ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిదిలో ఏం రాశాడు దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము కాయుటకు పరిశుద్ధాత్మ దీనియందు అధ్యక్షులుగా ఉంచెనో యావత్ మందిని గూర్చి మీ మటుకు మిమ్మను కూర్చి జాగ్రత్తగా ఉండమని చెప్పలేదా ఆనాడు తల్లిని అప్పగించిన దేవుడు ఈనాడు సంఘాన్ని నీకు అప్పగించాడు నువ్వు దాన్ని సొంత మందగా చేసుకోవద్దు అది దేవుని మంద ఆ మందను కాయటంలో జాగ్రత్తగా ఉండమన్నాడు ఆ మంద పాలు పిండుకోవడానికి కాదు ఆ మంద రక్షించబడి పరలోకానికి వెళ్ళటానికి ప్రయాసపడాలి ఒకవేళ మానవుడు నీకు ఇపోయినా దేవుడు ఇయగలుగుతాడు ధనం ప్రాముఖ్యతం కాదు ధనం కోసం పరిచర్య చేయటం ఆధ్యాత్మిక దరిద్రతను చూపిస్తుంది కానీ నీ కీయబడిన సంఘం విషయంలో ఏ విధంగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాల ఎందుకు ఉండాలి అంటే ఆయన వెళ్ళిన తర్వాత ఏమంటాడో తెలుసా అబద్ధ ప్రవక్తలు వచ్చేస్తారు ఈడ్చుకొని పోతారు పైకి చాలా గొరపిలలా కనిపిస్తారు కానీ తన లోపల ఉండేది తోడేళ్ళు పిల్ల జర్మాన్ని ధరించుకున్న వాళ్ళు వచ్చారు అబద్ధ బోధకులు వస్తున్నారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని బోధిస్తున్నారు శరీరాన్ని ఆస్పదం చేసుకుని పిలిపి పత్రిక మూడు మూడులో ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్త జాగ్రత్త నీ సంఘం క్రీస్తుదది నిధి కాదు ఇప్పుడు మనకు అప్పగించాడు యహోనికి తల్లిగా అప్పగించినట్టు ఇప్పుడు నీకు నాకు ఆయన సంఘం అప్పగించబడింది ఆ సంఘంలో మనం ఉంటూ ఆ సంఘం మందని దేవుని కొరకు పెంచాలి నీ కొరకు నువ్వు పంచుకోకూడదు ఇప్పుడు చాలామంది సంఘాలను తమ కొరకు పెంచుకుంటున్నారు తమ కొరకు వాటిని స్థిరపరచడానికి ప్రయత్నం చేసుకుంటున్నారు కాదు అది అది దేవుని కొరకు అపోస్తుడైన పౌలు ఏమంటాడో చూడండి ఒక చక్కని మాట అంటాడు రెండవ కొరితి పత్రిక ఐదవ అధ్యాయములో ఈ రీతిగా ఆయన మాట్లాడటం మనం చూస్తున్నాం ఇరవయ వచనంలో కావున దేవుడు మా ద్వారా వేడుకున్నట్లు మేము క్రీస్తుకు రాయభారులమై దేవుడితో సమాధానపడుడని క్రీస్తు పక్షంగా మిమ్మల్ని మతి ఆడుతున్నాడు మన పని అది మనకు శిష్యులు కాదు క్రీస్తుకు శిష్యులు కావాలి దేవుడు మనకు అప్పగించిన సంఘం దేవుడు యొక్క మందని కాయుచున్న మనం ఆ మంద మనది కాదు ఆ సంఘం మనది కాదు దానికోసం మనం ఏం ప్రయాసపడలేదు దేవుడు సొంత రక్తమిచ్చుకొని నీ చేతికి నా చేతికి ఇస్తే దాన్ని కబలించడానికి ప్రయత్నం చేయొద్దు దాన్ని దేవుని దగ్గర చేరగలిగే తట్టు ప్రయాసపడు ప్రార్థన చేయి ప్రియమైన సహోదరి సహోదరులారా నీకు కూడా దేవుడు ఒకటి అప్పగించి అడని నాపకం చేసుకున్నామని క్రీస్తు పేర వేడుకొని చాము తండ్రి ఆమెను